హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ టెక్ ఛానల్. నేను మీ టెక్ గురు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఆరోగ్య రక్ష గవర్నమెంట్ ఆరోగ్య రక్ష కార్డు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్ష అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఆ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీరు ఆ కార్డు యొక్క ప్రయోజనాలు మీరు ఎలా పొందాలి అనే దాని గురించి ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆరోగ్య రక్ష గురించి ఏంటనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మీకు వెళ్తుంది ఏంటంటే, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి www.ysrarogyasri.ap.gov.in వెబ్సైట్ మీదకి వెళ్ళాలి. సో ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళగానే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. సో దీంట్లో మీరు ఏంటంటే, మీరు వెబ్సైట్ కానీ చూసినట్లయితే హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీంట్లో ఏముంది, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్ష ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ అని ఇలా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే, మీరు కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆరోగ్య రక్ష అనే దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఆరోగ్య రక్ష మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పాపప్ మీద ఓపెన్ అయిన తర్వాత కరెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, హాస్పిటల్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమున్నాయి అనేది మీరు ఒకసారి చూసినట్లయితే, కరెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయంటే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇలా ఒక ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏమేమి దీంట్లో మీకు చేయడానికి ఉంది, అంటే ఏమేమి ఆపరేషన్స్ మీరు దీంట్లో అప్లికబుల్ ఉందనేది దీంట్లో క్లియర్గా చేస్తున్నారు. లిస్ట్ అవుట్ అయితే దీంట్లో ఉంది. సో మీరు దీంట్లో చెక్ చేసుకోవచ్చు ఏ ఇష్యూస్కి అయితే మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు, అంటే ఏమేమి వ్యాధులకు అయితే మనం చూపించుకోవచ్చు అనే దాని గురించి. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో నుంచి మీరు హాస్పిటల్స్ కావాలంటే హాస్పిటల్స్ లిస్ట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవేవి దీని కింద ఇన్కార్పొరేట్ చేస్తున్నారు, ఏ హాస్పిటల్స్లో మీకు ఈ కార్డుని అప్లికబుల్ చేసుకోవచ్చు అని దాని గురించి. సో ఈ హాస్పిటల్స్ లిస్ట్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో చూపించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో ఇక్కడ ఒక లిస్ట్ అయితే కింద డిస్ప్లే అయి ఉన్నది. సో అది ఏంటంటే, ఇది 7-star సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈచ్ లొకేషన్లో ఎక్కడెక్కడైతే ఇవన్నీ అప్లికబుల్ ఉన్నాయో, సో ఇవన్నీ ఏపీలో మాత్రమే ఉన్న హాస్పిటల్స్ ఇక్కడ మొత్తం లిస్ట్ అయితే మొత్తం ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఇప్పుడు మీరు ఆరోగ్య రక్ష గురించి కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఇవాళ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ కార్డ్స్ అయితే ఆరోగ్య రక్ష మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు ఎన్రోల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఈ ఆప్షన్ మీదకి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు మీ ఆధార్ నెంబర్ను వేయాల్సి వస్తుంది. సో వేయగానే మీకు ఓటీపీ అయితే ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఓటీపీ వేసి వెరిఫై చేయాల్సి వస్తుంది. వెరిఫై చేయగానే మీకు ఒక లిస్ట్ అయితే ఇక్కడ మీ ముందుకు, అంటే మీ యొక్క ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారనే దాని గురించి ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. సో ఇక్కడ మీరు మొత్తం లిస్ట్ని అయితే ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఏంటనేది చూడొచ్చు. సో మీరు కార్డుని డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేయొచ్చు, మెంబర్స్ని యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ మెంబర్ చేయొచ్చు, ఆరోగ్య రక్షకు అప్లై చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, డౌన్లోడ్ హెల్త్ కార్డ్స్ అని క్లిక్ చేయొచ్చు. సో డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనగానే ప్లీజ్ అప్లై ఫర్ ఆరోగ్యశ్రీ ఆర్ రెన్యువల్ డౌన్లోడ్ ద కార్డ్స్ అంటున్నారు. సో ఇప్పుడు మీరు దీంట్లో అప్లై ఆరోగ్యశ్రీ అని మనం కొట్టినట్లు ఆరోగ్య రక్ష అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా లిస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని రిజిస్టర్ చేసుకుంటే
సో ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం ప్రకారము పన్ను ప్రయోజనాలు వర్తించును. సో పాలసీ 80D నిబంధనలు జోడించబడింది. 5 సభ్యులు ఉన్నందువల్ల 5 × 12 ₹100 చూస్తే 1200లతో ప్రీమియంతో 2 లక్షల వరకు మనము ఈ ప్రయోజనం అయితే పొందవచ్చు. సో ఈ మొత్తం ₹6000 ఇది అవుతుంది కాస్ట్. సో ఇది మీరు ఇది యాక్సెప్ట్ చేసి మీరు చేసినట్లయితే కంటిన్యూ ద పేమెంట్ అనే ఆప్షన్ వెళ్తుంది. సో ఈ పేమెంట్ చేయగానే మీకైతే కార్డ్స్ అయితే ఇష్యూ అవుతాయి. ఇది ఫ్రీ కార్డ్స్ అయితే కాదు. ఇది ఏంటంటే 5 మెంబర్స్కి ఒక మంత్కి ₹100 అనేది ప్రీమియం అవుతుంది. సో దీని లెక్కన చూస్తే సంవత్సరానికి ₹1200 ప్రీమియం ఉంటుంది. సో 2 లక్షల వరకు ప్రతి కుటుంబ సభ్యుని మీద దానికి ఉంటుంది. సో నేను 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ₹6000 అయితే దీనికి క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ పేమెంట్ కానీ చేసినట్లయితే మీకైతే కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.